నీకు నేనున్న పార్ట్ 16 రచన అంగులూరి అంజనీదేవి గారు. ఒక వారం రోజులు గడిచాక సాత్విక్తో మాట్లాడాలని ఎవరూ చూడకుండా ఫోన్ పట్టుకుని హాస్టల్లోంచి బయటకు వచ్చింది వర్ష. సాత్విక్తో మాట్లాడుతూ నిలబడింది వర్ష. భుజాల దగ్గర వెచ్చటి ఊపిరి తగిలి ఉలిక్కిపడి చూసింది వర్ష. పక్కనే రాణా నిలబడి ఉన్నాడు. రాణాను చూడగానే ఒక్క క్షణం షాక్ అయింది. ఎవరితో మాట్లాడుతున్నావు, ఫోన్లో నాతోనేనా అన్నాడు వ్యంగ్యంగా రాణా. వర్ష ఫోన్ కట్ చేసింది. మాట్లాడు, ఎందుకు కట్ చేశావు అన్నాడు. ఏంటి రాణా ఇలా వచ్చావు, విసుగ్గా అడిగింది వర్ష. ఏం లేదు వర్ష, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయట్లేదు, ఎన్ని మెసేజ్లు పంపినా రెస్పాన్స్ లేదు, అందుకే వచ్చాను అన్నాడు. నేను నీకు ఫోన్ చేయటం కట్ చేశాను కదా రాణా, అర్థం చేసుకుంటావనుకున్నాను, ఇలా వస్తావనుకోలేదు, అంతా ఫోన్ కట్ చేయగానే అర్థం చేసుకొని వదిలేస్తాననుకున్నావా, అసలు ఆ సాత్విక్ ఎవడు, నాకన్నా ఎక్కువ వాడు అన్నాడు రాణా. సాత్విక్ని వాడు అనగానే రాణా అంటే మండింది వర్షకి. ఎక్కువ తక్కువలు కొలవడానికి సాత్విక్ ఏమైనా వస్తువా రాణా, నా కాబోయే భర్త అంది ఏమాత్రం తడబాటు లేకుండా వర్ష. మరి నేను అడిగాడు రాణా. బాయ్ ఫ్రెండ్వి అది కూడా తెలియదా అంది వర్ష. వర్ష మాటలు రాణాను బాగా ఉడికించాయి. బాయ్ ఫ్రెండ్స్ అంటే నీ దృష్టిలో ఏంటి వర్ష, ప్రేమకి పెళ్ళికి పనికిరాని మాడాలా అన్నాడు రాణా. బాయ్ ఫ్రెండ్స్ మాడాలో కాదో నాకెలా తెలుస్తుంది రాణా, నేనేమైనా టెస్ట్ చేసి చూశానా అంది. వర్ష మాటలు ఎక్కడో తాకినట్లయి చురుక్కుమంది రాణాకి. పొగరుగా మాట్లాడుతున్నావు, ఏం చూసుకొని అన్నాడు కోపంగా. నాకేది కనిపిస్తే అది చూసుకుంటున్నాను, కళ్ళున్నాయిగా అది పొగరెలా అవుతుంది అంది చాలా నెమ్మదిగా వర్ష. నన్నంటే రెచ్చగొట్టకు, తిక్కరేగి ఆ కళ్ళు పీకేశానంటే మళ్ళీ చూసుకోవడానికి కళ్ళు కూడా లేకుండా పోతాయి నీకు అన్నాడు రాణా. నా కళ్ళ పీకేస్తావా, నా కళ్ళు నిన్నేం చేశాయి రానా అంది వర్ష. వర్ష మాటల్లో ఆశ్చర్యం, బాధ, ఏం చేశాయా, వాటికి బలుపు ఎక్కువై మనుషుల్ని చూడడం మానేశాయి అన్నాడు రాణా. నువ్వు మనిషివైతే కదా చూడడానికి అంది వర్ష. వెంటనే వర్ష చెంప చెల్లుమనిపించాడు రాణా. దిమ్మ తిరిగిపోయింది వర్షకి. అప్పటికప్పుడే వర్ష చెంప ఎర్రగా కందిపోయింది. మండుతున్న చెంపను తడిమి చూసుకుంది. అసలు నువ్వు నన్ను ఈ వరంగల్ ఎందుకు రప్పించావు రాణా, ఇక్కడ కాలేజీలో చేరమని ఎందుకు చెప్పావు, నన్నిలా చెంప పగలగొట్టడానికా అంది. కొట్టడం కాదు, చంపేస్తాను. చంపుతావా, నువ్వెవరు నన్ను చంపడానికి, నీకు తెలియదా ఇది నీ ఊరని రెచ్చిపోతున్నావా, నువ్వు నా చెంప మీద కొట్టినట్టు సాత్విక్తో చెబుతాను, ఇక్కడ నాకెవరూ లేదని అనుకోకు అంది. చెప్పు, చెబితే వాడేం చేస్తాడు నన్ను, నిన్ను కొట్టినా తిట్టినా నేనే చేయాలి, నీ మీద సర్వ హక్కులు నాకే ఉండాలి, మధ్యలో వాడేవడు, వాడేమైనా బాడీ బిల్డరా, వెధవ పోజులు కొడుతున్నావు అన్నాడు రాణా. నోరు ఎలా మూయించాలో అర్థం కావడం లేదు వర్షకి. వర్షను తను దారిగెలా తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. చూడు వర్ష, ఇది నీ ఊరు కాదు, ఇక్కడెంత తిరిగినా నిన్ను అడిగేవాళ్ళు లేరు, ఇదేగా నీ ధైర్యం. అడిగేవాళ్ళు లేకపోవచ్చు, కానీ నువ్వు నాతో తిరుగుతున్నప్పుడు మనిద్దరిని చూడని వాళ్ళు లేరు. నాతో తిరిగినట్లే ఇప్పుడు సాత్విక్తో తిరుగుతున్నావు. అప్పుడు నిన్ను నాతో చూసిన వాళ్ళే ఇప్పుడు సాత్విక్తో చూస్తున్నారు. చూసే వాళ్ళ దృష్టిలో నువ్వు సాత్విక్ మనిషివా, నా మనిషివా అన్నాడు. సరే రాణా, తిరిగాను, తిరిగానని చూసిన వాళ్ళే కాదు, నేను కూడా ఒప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడేమంటావు అంది. ఏముంది, ముందు నువ్వు తిరిగింది నాతో కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు రాణా. పెళ్లి మాట వినగానే చిర్రెత్తుకొచ్చింది వర్షకి. నేను నిన్ను పెళ్లి చేసుకోను అంది ఖచ్చితంగా. నన్ను నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ ఒళ్ళు చీరేస్తాను అంటూ బెదిరించాడు రాణా. నువ్వు చీరేస్తే చీరిపించుకోవడానికి నేనంత చేతకాని దాన్ని కాదు, హరి కూతుర్ని నీ అంత చూస్తాను అంటూ వర్ష కూడా బెదిరించింది. హరి కూతురువా, నిన్ను చూస్తేనే తెలుస్తోంది నీ బాబు ఆ హరి ఎంత గాలి వెదవో, లేకుంటే నిన్నిలా గాలికి తిరగమని వదిలేస్తాడా అంటూ హరిని తిట్టాడు రాణా.
మా డాడీని కూడా తిడుతున్నావు, కామన్ సెన్స్ లేదా నీకు అంది వర్ష. మీ డాడీ ఇక్కడ లేడు కాబట్టి తిట్టి వదిలేస్తున్నాను, కనిపిస్తే చంపేసేవాణ్ణి అన్నాడు. రాణాతో మాట్లాడబుద్ధి కాలేదు వర్షకి. అసలు రాణాతో ఈ బాధేంటి, నాకు ఈ మాటలేంటి, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. వీడితో పరిచయం ఇంత తలనొప్పి అవుతుందనుకోలేదు. అసలు ఇలాంటి పరిచయాలు ఏ అమ్మాయికి వద్దు. ఇలాంటి వాళ్ళే అమ్మాయిల్ని పీడించి పీడించి చివరకు మానసిక రోగుల్ని చేస్తారు. ఇదంతా తన తండ్రి హరి వల్లనే తనకి జరుగుతోంది. ఇంట్లో ఎప్పుడు చూసినా తన తల్లితో గొడవ పడుతూనే ఉండేవాడు. కోపం వచ్చినప్పుడల్లా గొడ్డును బాదినట్లు బాదుతుండేవాడు. ఆ బాధ చూడలేక అమ్మమ్మ రోషానికి వచ్చేది. వాళ్ళిద్దరితో గెలవలేక చివరికి ఆ కోపాన్నంతా తన మీద చూపిస్తుండేవాడు. ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో తిట్లు తప్ప వేరే మాటలు వినిపించేవి కావు. అది భరించలేకనే నెట్కి వెళ్ళి కూర్చునేది. ఆ టైంలోనే నీకు నేనున్నానంటూ చాటింగ్లో పరిచయమయ్యాడు రాణా. అలా పరిచయమైన రాణాతో ఇప్పుడు ఇంత తలనొప్పి వస్తుందని ఊహించలేదు. ఇప్పుడు ఈ రాణాని ఎలా వదిలించుకోవాలి ఆలోచిస్తూ రాణా వైపు చూసింది వర్ష. చూడు రాణా, నువ్వు బాగా విను. సాత్విక్ నీలాగా నా బాయ్ ఫ్రెండ్ కాదు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి. సాత్విక్కి నీకు చాలా తేడా ఉంది. నా దృష్టిలో బాయ్ ఫ్రెండ్కి మంచి స్థానం ఉంది, దాని విలువ పోగొట్టకు అంటూ ప్రశాంతంగా చెప్పింది. నిర్లక్ష్యంగా చూశాడు రాణా. నీలాంటి దానికి కావలసింది విలువలు, ఇష్టాలు కాదు. డాబాల చుట్టూ, బేకరీల చుట్టూ, సినిమా థియేటర్ల చుట్టూ తిప్పే డబ్బున్న అబ్బాయిలు అయినా నిన్ను అని ఏం లాభం? నిన్ను నమ్మి నీ వెంట తిరిగే ఆ సాత్విక్ గాడిని తన్నాలి ముందు అన్నాడు రాణా. మధ్యలో సాత్విక్ను తీసుకురాకు, ఆ పేరు పలికే అర్హత కూడా నీకు లేదు అంది వర్ష సీరియస్గా. సభ్యతగా మాట్లాడడం చేతగాని రాణా నోటి వెంట సాత్విక్ పేరు వినలేకపోయింది వర్ష. అవునులే, ఏ అర్హత లేని వెధవను నేను, అందుకే బుద్ధిగా నా వెంట తిరుగుతున్నా. నిన్ను ఇప్పుడు వాడి వెంట తిప్పుకుంటున్నాడు, వాడు మాత్రం ఉత్తమోత్తముడు అన్నాడు. రాణా మాటలు వర్ష ఒంటి మీద వాతలు పెడుతున్నట్లు అనిపించాయి. నన్ను సాత్వికేం తిప్పుకోవడం లేదు, నేనే సాత్విక్ని తిప్పుకుంటున్నాను అంది వర్ష. అలా అంటే రాణా తనని వదిలేస్తాడనుకుంది. నవ్వాడు ఆగకుండా కొద్దిసేపు రాణా. ఎందుకలా నవ్వుతున్నావు? ఎందుకో, నువ్వు పెద్ద అతిలోక సుందరివని, నువ్వు తిప్పుకుంటుంటే నీ వెంట మేం గుడ్డి వాళ్ళలా తిరుగుతున్నాం, అందుకే నవ్వానులే అన్నాడు వెటకారంగా. రాణా వెటకారం వర్షను బాగా రెచ్చగొట్టింది. మీరంత గుడ్డి వాళ్ళలాగా నా వెంట తిరగడానికి నేనేమైనా నడ్డిదాన్నా ఎడ్డిదాన్నా? అందగెత్తెను, నేను అందగెత్తెను కాబట్టే నన్ను డాబాలకు సినిమాలకు తిప్పావు. నాతో తిరగడం కోసం మీ నాన్న సంపాదించిన డబ్బంతా నీళ్ళలా ఖర్చు చేశావు. నీలాంటి కొడుకులుండబట్టే తండ్రులు అప్పులు చేసి ఏడుస్తున్నాడు. ఇది తెలిస్తే నువ్విలా రెచ్చిపోవు అంది వర్ష. ఆశ్చర్యపోయాడు రాణా. ఎప్పుడు చూసినా టైట్ ఫిట్ డ్రెస్సులతో, స్పీడ్ మూమెంట్స్తో తన వెంట పిచ్చిదానిలా తిరిగిన ఆ వర్షేనా ఈ వర్ష? కాదు, ఏదో జరిగింది అనుకున్నాడు రాణా మనసులో. చూడు రాణా, బాయ్ ఫ్రెండ్ అనే దొంగ ముసుగు వేసుకుని హాస్టళ్లలో ఉండే అమ్మాయిల వెంట తిరుగుతూ ఏ టైంలో పడితే ఆ టైంలో ఆడపిల్లల్ని సిటీ అంతా తిప్పే నీలాంటి వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ కాదు, వీధి రౌడీలు, ప్రొఫెషనల్గా కోర్సులు చదువుతున్న మోడ్రన్ రౌడీలు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే అమ్మాయిలు సొంత అన్నయ్యల పక్కనే నడవాలన్నా భయపడుతున్నారు అంది వర్ష. వర్ష అలా అంటుందని ఊహించలేదు రాణా. వర్ష తనని వీధి రౌడీతో పోల్చడం దారుణంగా అనిపించింది. ఎంత ఆపుకుందామన్నా ఆగని కోపంతో ఊగిపోయాడు రాణా. సరే, నేను ప్రొఫెషనల్గా కోర్స్ చదువుతున్నా, మోడ్రన్గా రౌడీనే ఒప్పుకుంటున్నాను. రౌడీలకు కూడా ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, భార్యలు ఉంటారు. అలాగే నా భార్య స్థానంలో ఎప్పటికైనా నువ్వే ఉంటావు అన్నాడు ఛాలెంజ్ చేస్తూ రాణా.
అంతలో రాణాను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అక్కడ నుండి లాక్కెళ్ళారు. అలా వెళ్తున్న రాణా వర్షకి గడ్డిపోచలా కనిపించాడు. అక్కడ నుండి కదిలి హాస్టల్లోకి వెళ్ళింది. మరుసటి రోజే వర్ష ఉండే హాస్టల్కి వెళ్ళాడు రాణా. పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన రాణా వైపు కోపంగా చూస్తూ, ఎవరి కావాలి మీకు అంది హాస్టల్ మేడం. నాకు వర్ష కావాలి అంటూ రాణా అడిగిన తీరు ర్యాష్గా ఉంది. వర్ష నీకోసం ఎవరో వచ్చారు అంది హాస్టల్ మేడం. లోపల నుండి రాణాను చూడగానే గుండె జల్లుమంది వర్షకి. మళ్ళీ ఏం గొడవ చేస్తాడోనని భయపడింది. హాస్టల్లో ఉండే అమ్మాయిల ముందు ఏం మాట్లాడినా తన పరువు పోతుంది, మేడం దగ్గర ఇంప్రెషన్ పోతుంది అంది. అది వర్ష భయం, అందుకే బయటకు రాలేదు. నన్ను చూడగానే బయటకు రాకుండా లోపల దాక్కుంది. ముందు పిలవండి అంటున్న రాణా గొంతులా అదే రాష్నెస్ వర్ష బయటకు రాకపోవడం చూసి మ్యాటర్ అర్థమైంది. హాస్టల్ మేడంకి ముందు నువ్వు బయటకెళ్ళు బాబు అంది కూల్గా మేడం. ముందు దాన్ని బయటకు పిలవండి, తర్వాత నేను వెళ్తాను అన్నాడు రాణా. నువ్వేదో గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్లున్నావు, అదంతా ఇక్కడ కుదరదు, నువ్వు బయటకెళ్ళు ప్లీజ్ అంది మేడం. నేను వెళ్ళను, అది నాకు సమాధానం చెప్పాలి, నన్ను పెళ్ళి ఎందుకు చేసుకోదో చెప్పి తీరాలి, నా దగ్గర లేనిది ఆ సాత్విక్ గాడిలో ఉన్నదేంటో నాకు తెలియాలి అంటూ అక్కడే ఉన్న బల్ల మీద బలంగా గుద్ది మరీ అడిగాడు రాణా. అరుపులు విని కొంతమంది అమ్మాయిలు బయటికొచ్చి మేడంని చూసి లోపలికెళ్ళారు. ఇదేదో పెద్ద రభసయ్యేలా ఉందని హాస్టల్ మేడం కంగారు పడింది. మీరేం కంగారు పడకండి, నేను మీ జోలికి రాను, నన్ను అది మోసం చేసింది, అది నన్ను పెళ్లి చేసుకునేంత వరకు నేను వదలను, ఆ పెళ్ళేదో ఇప్పుడే జరగాలి, అంతవరకు నేనిక్కడ నుండి కదలను అంటూ ఆవేశంగా అరుస్తూ అక్కడే కూర్చున్నాడు రాణా. అరుపులకి అమ్మాయిలంతా భయపడుతున్నారు. నువ్వు వెళ్ళకపోతే పోలీసులకి ఫోన్ చేసి పిలుస్తాను, వాళ్ళే వచ్చి నిన్ను తీసుకెళ్తారు, అప్పుడవుతుంది నీకు పెళ్ళి అంటూ రాణాను బెదిరించింది మేడం. ఓకే మేడం, నేను వెళ్తాను, పోలీసులకి భయపడి కాదు, మిమ్మల్ని గౌరవించి మళ్ళీ వస్తాను, అప్పుడు మీరే నాకు దాన్నిచ్చి పెళ్ళి చేయండి, అదెలా తప్పించుకుంటుందో చూస్తాను అంటూ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాణా. వెంటనే ఫోన్ చేసి వర్ష తండ్రి హరిని పిలిచింది. హాస్టల్ మేడం హైదరాబాద్ నుండి హరి వచ్చాడు. నేరుగా హాస్టల్ మేడం రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. హరిని చూడగానే, ఈ హాస్టల్లో మీ అమ్మాయిని ఎందుకు ఉంచారండి సూటిగా అడిగింది మేడం. అదేం ప్రశ్న మేడం, అమ్మాయిలను హాస్టళ్లలో ఎందుకు ఉంచుతాం, చదువుకుంటారని, చదువుకొని ప్రయోజకులు అవుతారని అన్నాడు హరి. ఆ చదువుకోవడం కోసం డబ్బు కూడా బాగానే ఖర్చు అవుతుందనుకుంటా అంటూ తన కళ్ళద్దాలను సవరించుకుంటూ హరి వైపు చూసింది మేడం. అవును మేడం, మా శక్తి కొద్దీ ఖర్చు పెడుతూనే ఉన్నాం, కాలేజీ ఫీజులకు, హాస్టల్ ఫీజులకు, ఇంకా ఇతర ఖర్చులకి డబ్బులు బాగానే అవుతున్నాయి అన్నాడు హరి. ఇతర ఖర్చులంటే అడిగింది సూటిగా. చెప్పలేకపోయాడు హరి. ఆమె చూపులకి తడబడ్డాడు. మీరు చెప్పలేరు, అందుకేనండి పిల్లల్ని బయట ఉంచి చదివించేటప్పుడు పేరెంట్స్ పిల్లలకి టచ్లో ఉండాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో గమనించుకోవాలి అంది. ఆమె అలా అనగానే ఫీల్ అయ్యాడు హరి. మా అమ్మాయి అలాంటిది కాదు మేడం, తనకో సెల్ ఫోన్ కూడా కొనిచ్చాం, రోజు ఇంటికి ఫోన్ చేసి మాతో మాట్లాడుతూనే ఉంటుంది అన్నాడు హరి. హరి చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. ఆయనకు ఒక పనిలో డబ్బు వస్తుంది, ఒక పనిలో పోతుంది. ఆయన చేస్తున్న పనులు అలా ఉంటాయి. ఆ పనుల్లో ఎన్నో ఆటుపోట్లు చూశాడు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. చూడండి సార్, మీ అమ్మాయి మీతో ఏం మాట్లాడుతుందో ఏమో కానీ, ఇంతకు ముందున్న హాస్టల్ వేకేట్ చేసి నా హాస్టల్లో చేరుతున్నప్పుడు మీరెవరు రాలేదు, మా పేరెంట్స్ తర్వాత వస్తారంది, మీరు రాలేదు. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి గురించి మీకేమి తెలియదనిపిస్తోంది అంది. అదేం లేదు మేడం, ముందున్న హాస్టల్లో తన ఫ్రెండ్స్ ఎవరూ లేరంది, వాళ్ళ క్లాస్మేట్స్ అంతా మీ హాస్టల్లో ఉన్నారంది,
మీ హాస్టల్లో ఉంటే తన ఫ్రెండ్స్తో కలిసి చదువుకోవచ్చంది, కలిసి కాలేజీకి వెళ్ళొచ్చంది అన్నాడు హరి. హాస్టల్ మారేటప్పుడు ఇంట్లో వాళ్ళకి అలాగే చెప్పింది వర్ష. అదంతా అబద్ధం. ఆ హాస్టల్లో తన ఆటలు సాగవని వెంటనే హాస్టల్ మారింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడికి వచ్చాక మీ అమ్మాయి చాలా బుద్ధిగా మారింది. దానికి కారణం సాత్విక్ అనే అబ్బాయి. కానీ అంతకుముందు రానా అనే అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసి విచ్చలవిడిగా తిరిగిందట. ఆ అబ్బాయి నిన్నటి నుండి నా హాస్టల్కి వచ్చి గొడవ చేస్తున్నాడు. షాక్ తిన్నాడు హరి. ఆడపిల్లలు తప్పు చేస్తే అసలు సహించడు హరి. షాక్ నుండి తేరుకున్నాడు హరి. కోపంగా మేడం వైపు చూశాడు. ఏ మేడం, మా పిల్లల్ని మీ దగ్గర వదిలింది ఇలా అబ్బాయిలతో తిరగటానిక? వాళ్ళలా తిరుగుతుంటే మీరేం ఊరుకున్నారండి? ఆ మాత్రం బాధ్యత మీకు లేదా? హాస్టల్ నడిపే పద్ధతి ఇదేనా? ఎవరటు పోతున్నారో తెలుసుకోలేనప్పుడు ఈ హాస్టల్ ఎందుకండి మీకు అంటూ మేడం మీద కోప్పడ్డాడు హరి. హరి ఎప్పుడైనా అంతే, కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ముందు వెనక ఆలోచించడు. చూడండి మిస్టర్, అవకాశం దొరికింది కదా అని అరవకండి. కాస్త మీ ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించండి. మీ అమ్మాయి హాస్టల్ నుండి బయటకు వెళ్ళాక ఎక్కడ తిరిగినా అక్కడ వెళ్ళి చూడడానికి మీ అబ్బాయి అమ్మాయికి బాడీగార్డ్లం కాదు అంటూ ఆమె కూడా హరి మీద కోప్పడింది. బెలూన్లో గాలి తగ్గినట్లు హరిలోని ఆవేశం వెంటనే తగ్గింది. మీ అమ్మాయి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుందట. మీ అమ్మాయిని ముందు కంట్రోల్లో పెట్టుకోండి, లేకుంటే ఆ అబ్బాయిలిద్దరూ కొట్టుకు చచ్చేలా ఉన్నారు అంది మేడం. ఆ మాటలు వినగానే హరి రక్తం సలసల మరిగింది. పట్టరాని ఆవేశంతో ఉగ్రుడయ్యాడు. వర్ష కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికేయాలనుకున్నాడు. తండ్రి వచ్చాడని ఎవరో చెప్పగా విని అప్పుడే మేడం రూంలోకి వెళ్ళింది వర్ష. వర్షను చూడగానే హరి లేచి వర్ష చెంప మీద చాచి పెట్టి కొట్టాడు. గొంతు పట్టుకొని గోడకేసి నెట్టి ఆ గొంతును అలాగే పట్టుకున్నాడు. ఊహించని పరిణామానికి వర్ష కళ్ళు తిరిగాయి. ఊపి రాడలేదు, గొంతు నొప్పిగా ఉంది. నన్ను వదలండి డాడీ, నన్నెందుకు కొడుతున్నారు అంటూ గింజుకుంది. నా పెంపకంలో ఎలాంటి లోపం లేదని గర్వపడ్డాను కదే ఇన్ని రోజులు. చివరకు నువ్వు చేస్తున్న పని ఇదా. నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నిన్ను చంపేస్తాను అంటూ వర్ష గొంతును ఇంకా గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ముందు నన్ను వదలండి, నేనేం చేశాను అంటూ తండ్రి చేతిలోంచి తన గొంతును విడిపించుకుంది. ఏం చేశావా, దౌర్భాగ్యపు పనులు చేసిందే కాక మళ్ళీ నా నోటితో చెప్పించుకోవాలని ఉందా నీకు? కన్న తండ్రినే మోసం చేశావు కదే అంటూ కోపంగా అరుస్తూ మళ్ళీ వర్ష గొంతు పట్టుకోబోయాడు. ఆగండి డాడీ, కొట్టడం వచ్చు కదా అని అదే పనిగా కొట్టకండి. మీరెందుకు కొడుతున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది అంటూ మళ్ళీ తన గొంతు పట్టుకోబోతున్న తండ్రి చేతిని బలంగా పట్టుకొని ఆపింది వర్ష. హరి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఏమిటి నీకు అర్థమయ్యేది? నీకన్నా ఆ యానిమల్స్ నయం, గడ్డి తిన్నా పద్ధతిగా తిరుగుతాయి. నీలాగా సంస్కారం లేని తిరుగుళ్ళు తిరగవు అన్నాడు హరి. నేనే పద్ధతి తప్పి తిరగలేదు, సాత్విక్ని ప్రేమించాను. ప్రేమించడం తప్పు కాదు, పద్ధతి లేకపోవడం అంతకన్నా కాదు అంది వర్ష. మరి ఆ రాణా ఎవడు? గట్టిగా అరిచాడు హరి. రాణా వెధవ, ఫ్రెండ్స్కి లవర్స్కి తేడా తెలియని ఈడియట్. అలాంటి రాణాలు నాలాంటి అమ్మాయిలకి తగులుతూనే ఉంటారు. అదో పిచ్చి కుక్క పిచ్చి మొక్క, నేనే దాన్ని ఏరేస్తాను అంది. అబ్బాయిల్ని బంతులాడుకుంటున్నావా? ఈజీగా ఆడుకోవడానికి వాళ్ళు తలుచుకుంటే జీవితం అనే గ్రౌండ్లో నీ బంతి అడ్రస్ లేకుండా పోతుంది అన్నాడు హరి. పోనీయండి, నేను తెగించే ఉన్నాను అంది వర్ష. ఎవరికోసం ఈ తెగింపు? చదువుకోమని పంపితే ఏదో యుద్ధానికి సిద్ధమైనట్లు తయారయ్యావు. ఇంటికి పద, నీ పని చెబుతాను అన్నాడు హరి. నేను నా ప్రేమ యుద్ధంలో తప్పకుండా గెలుస్తాను. సాత్విక్ని నన్నిచ్చి పెళ్లి చేయండి అంది స్థిరంగా. వర్ష నిర్ణయంలో స్పష్టత ఉంది. వర్ష తెగింపుకి నిష్కరంగా మాట్లాడే ఆ మాట తీరుకి మేడం ఆశ్చర్యపోయింది. చచ్చినా ఈ పెళ్లి చేయను అన్నాడు హరి. ఎవరు చచ్చేది, నువ్వా నేనా అంది వర్ష. ఈసారి స్టన్ అయ్యాడు హరి.
అతనికింకా మాటలు రాలేదు. అక్కడో క్షణం కూడా నిలబడకుండా హైదరాబాద్ వెళ్ళాడు హరి. హైదరాబాద్ వెళ్ళాక వర్ష మీదున్న కోపాన్ని రోజామణి మీద చూపించాడు హరి. భర్తలో అంత కోపాన్ని ఎప్పుడూ చూడని రోజామణి గజగజ వణికిపోయింది. పెళ్ళైన కొత్తలో రోజామణితో తన స్టూడెంట్ లైఫ్ గురించి చెబుతూ మదిరిమను చంపేశానని చెప్పాడు హరి. ఆ ఒక్క నిదర్శనం చాలు ఇలాంటి విషయాల్లో తన భర్త ఎంతటి భయంకరమైన వ్యక్తో తెలియటానికి. కళ్ళ ముందు డిగ్రీ చదువుతున్న దాన్ని తీసుకెళ్ళి వరంగల్లో వేశావు. అదేమంటే కూతుర్ని ఇంజనీర్ చేయాలన్నావు. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంట్లో ఆడపెత్తనాలు ఎక్కువయ్యాయి అంటూ రోజామణిని కొట్టాడు హరి. ఎక్కడ తగులుతుందో చూడకుండా కొట్టాడు. ఆ హరి అలా కొడుతుంటే వీపు అప్పజెప్పింది రోజామణి. ఎప్పుడైనా హరి చేతిలో దెబ్బలు తప్పించి కూతుర్ని కడుపులో దాచుకుంటుంది రుద్రాణి. కానీ ఇప్పుడు రుద్రాణి ఇంట్లో లేదు. ఎవరో అడిగారని చీరలు పట్టుకెళ్ళి ఇంకా రాలేదు. రుద్రాణి పెద్ద పెద్ద ఆఫీసర్ల భార్యలకి చీరలు అమ్ముతుంది. ఒంటరిగా ఉన్న రోజామణి హరి దెబ్బలు తట్టుకోలేక పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. అది విన్న రామకృష్ణ వెంటనే వచ్చి హరిని తన ఇంట్లోకి లాక్కెళ్ళాడు. హరిని ఇంట్లో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసి తాగమని ఇచ్చాడు. వాటర్ తాగి బాటిల్ రామకృష్ణ చేతికి ఇచ్చాడు హరి. ఆడవాళ్ళు కొట్టడం మహాపాపంగా హరి, ఏదైనా ఉంటే మాటలతో చెప్పాలి, కానీ ఇలా ఏడిపిస్తే ఇంటికి మంచిది కాదు. వాళ్ళను గౌరవంగా చూసుకుంటే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు అన్నాడు రామకృష్ణ. హరి ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తరువాత వరంగల్లో తన కూతురు ఏం చేసిందో జరిగింది మొత్తం చెప్పాడు. దానికి వర్ష సమాధానం కూడా చెప్పాడు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.